హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హాఫ్ మీద చూస్తున్నారు తెలుగు టెక్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి ఫస్ట్ టెక్ న్యూస్ కిమ్ జూన్ గురించి సో కొరియాకు చెందిన అధ్యక్షుడు కదనే సో ఇవన్నీ డిసిషన్స్ అని చిత్ర విచిత్రంగా ఉంటాయి జనాలు ఇబ్బంది పెట్టే విధంగానే ఉంటాయి సో వాళ్ళ కంట్రీలో రూల్స్ కూడా చాలా డేంజర్గా ఉంటాయి అయితే ఇప్పుడు స్క్విడ్ గేమ్ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ చాలా ఎక్కువ పాపులర్ అయింది కదా సో ఆ వెబ్ సిరీస్ని వాళ్ళ కంట్రీలో ఒక అతను చైనాకు సంబంధించిన సర్వర్ల నుంచి డౌన్లోడ్ చేసుకొని అతను చూడడం కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా పెన్ డ్రైవ్లో ఇచ్చాడని చెప్పేసి అమ్మాడని చెప్పేసి నేను మరణ శిక్ష పెంచడం అయితే తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గురించి సో దీని అడిక్షన్ని ఆపేందుకు దీనిలో ఒక కొత్త ఫీచర్ని అయితే తీసుకొని రాబోతున్నారు ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ లోపు ఉంటారో వాళ్ళు ఎక్కువ గేమ్ ఉంటే ఆ ఓటీపీ రూపంలో దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది అన్నట్టు సో అటువంటి ఫీచర్ తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది నిన్న ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది ఈ బ్యాటల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ ఆడుకుంటూ ఇద్దరు అబ్బాయిలు ట్రైన్ పట్టాల మీద కూర్చున్నారు ట్రైన్ రావడం గమనించకపోయేసరికి వాళ్ళని గుద్దింది సో అదే ట్రైన్ పట్టాల మీద ఈ వీళ్ళిద్దరు రెండు మొబైల్ దొరికినట్టయితే తెలుస్తుంది సో అందులో రెండిట్లలో కూడా ఈ పబ్జి మొబైల్ అనేది యాక్టివ్లో ఉన్నట్టు అయితే తెలుస్తుంది అయితే ఇక్కడ గేమ్ది తప్పని చెప్పేసి మనం అనడానికి లేదు సో ఎవరైతే గేమ్స్ ఆడుతుంటారో వాళ్ళు దానికి అడిక్ట్ అవ్వకుండా ఆడితే మంచిది నెక్స్ట్ న్యూస్ వచ్చేసి క్రిప్టో కరెన్సీ గురించి సో నిన్న రకరకాల న్యూస్లు వచ్చాయి క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేస్తారని చెప్పేసి మనకు కొన్ని న్యూస్ కనిపించాయి దాంతోపాటు లీగలైజ్ చేస్తారని చెప్పేసి కొన్ని న్యూస్లు కనిపించాయి దాంతోపాటే ప్రైవేట్ క్రిప్టోకరెన్సీని బ్యాన్ చేస్తారని చెప్పేసి రకరకాల న్యూస్ అయితే కనిపించే దాని కారణంగా క్రిప్టో కరెన్సీ రేటు కూడా దారుణంగా పడిపోయింది కదా ఇప్పుడు మొత్తం మ్యాటర్ ఏంటి అంటే కమ్మని చెందిన ఒక అతను ఈ క్రిప్టో కరెన్సీలో చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేశాడట సో దాదాపు కోటికి పైగా డబ్బులు ఇన్వెస్ట్ చేశాడు సో అందులో అరవై అయితే విత్డ్రా చేయగలిగాడట కాకపోతే ఆ యాప్లో కొన్ని టెక్నికల్ కారణాల కారణంగా అయితే ఏ యాప్లో అయితే ఇన్వెస్ట్ చేశాడో ఆ యాప్లో టెక్నికల్ కారణాల కారణంగా సెవెంటీ ల్యాక్స్ రాకపోయేసరికి ఈయన ఎవరి దగ్గర నుంచి అయితే ఈ డబ్బులు తీసుకొచ్చాడో సో వాళ్ళు ప్రెషర్ పెట్టేసరికి ఈ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్ వన్ యూఐ ఫోర్ పాయింట్ జీరో గురించి సో త్వరలో అయితే రాబోతుంది కదా దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి దాని ప్రకారం చూసుకున్నట్టయితే సెక్యూరిటీకి వీళ్ళు పెద్దపీట్ అయితే తెలుస్తుంది దాంతోపాటే ఈకో సిస్టమ్లో కూడా డెవలప్మెంట్ బాగా అయితే తెలుస్తుంది సో జనగరగా మనం స్కిన్ యూఎస్ గురించి మాట్లాడినాడైతే ఆక్సిజన్ వైస్ తర్వాత వన్ యువ సూపర్గా ఉంటుందని చెప్పేసుకోవచ్చు స్ట్రాక్ ఆండ్రాయిడ్ వన్ యువై ఆక్సిజన్ వైస్ కాకపోతే ఇప్పుడు ఆక్సిజన్ వైస్ ఉప్పవాళ్ళతోటి కలర్ వైస్ తోటి మధ్య అయిపోయి దానికి నామరూపాలు లేకుండా పోయింది అనుకోండి ప్రజెంట్ ఇప్పుడున్న బెస్ట్ స్కిన్లలో వన్ యువ బిత్ బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మోటార్ల గురించి మోటార్లో వాళ్ళతోనే టూ హండ్రెడ్ మెగాపిక్సల్తో కూడిన ఒక మొబైల్ మార్కెట్లో తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది జనరల్గా శాంసంగ్ వాళ్ళు లేకపోతే షామీ వాళ్ళు ఈ టూ హండ్రెడ్ మెగాపిక్సల్ కెమెరాతో కూడిన మొబైల్ ఫస్ట్ మార్కెట్లో తీసుకొస్తారనుకున్నాం కాకపోతే వాళ్ళు అయితే తీసుకొని రాబోతున్నారు నెక్స్ట్ వచ్చి వచ్చేసి ఐఫోన్ థర్టీన్ ప్రో గురించి జనరల్ ఐఫోన్ గురించి మనం మాట్లాడినట్టయితే కెమెరా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కదా అయితే ద సైమన్ ద స్నోమన్ అని చెప్పేసి ఒక హాలీవుడ్ మూవీని ఇదే మొబైల్ యూజ్ చేసి క్యాప్చర్ చేసినట్టయితే మనకు ఇంటర్నెట్లో కొన్ని వీడియోస్ కనిపించేస్తున్నాయి అలాగే ఐఫోన్తో ఫోటోస్ క్యాప్చర్ చేసినా వీడియోస్ క్యాప్చర్ చేసినా చాలా ఎక్సలెంట్గా వస్తూ ఉంటాయి స్టెబిలిటీ చాలా సూపర్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పోకో ఎక్స్ ఫోర్ గురించి ఈ మొబైల్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ సర్టిఫికేషన్లలో స్పాట్ అవుతుంది త్వరలో మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు పోకో ఎక్స్ ఫోర్ ప్రో అనే పేరుతో కూడా ఒక మొబైల్ రాబోతుంది కాకపోతే పోకో ఎక్స్ ఎక్స్పోర్ జీటీ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ మాత్రం ఇండియాలో తీసుకొని రారు అని చెప్పేసి అయితే తెలుస్తుంది నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నోకియా గురించి వీళ్ళు ఎప్పుడు మొబైల్ తీసుకొస్తారో వీళ్ళకే అర్థం కాదు కాకపోతే త్వరలోనే ఒక నాలుగు మొబైల్స్ మార్కెట్లో తీసుకొస్తారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు దానికి సంబంధించిన రెండర్స్ అయితే ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి ఈ సరైన మంచి స్పెసిఫికేషన్స్ తోటి మంచి ప్రైస్లో తీసుకొస్తే బాగుంటుంది నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వన్ ప్లస్ ప్లస్ ఒప్పో గురించి సో వీళ్ళిద్దరూ ఆఫ్లైన్లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఇప్పటివరకు మనకు ఈ రెండింటికి సంబంధించిన మర్జింగ్ న్యూస్ అనేది ఆన్లైన్లోనే కనిపించింది త్వరలో ఆఫ్లైన్లో కూడా ఈ రెండు మర్జైపోబోతున్నాయి దాని కారణంగా మనకు ఈ రెండింటి మీద ప్రైజ్ డిస్కౌంట్ ఉండబోతున్నట్టు అయితే తెలుస్తుంది నెక్స్ట్ నుంచి వచ్చేసి రెడ్మీ గురించి రెడ్మీ వాళ్ళతోనే రెడ్మీ లెవెన్ టీ టీ ప్రో ఇటువంటి చాలా రకాల మొబైల్స్ అయితే మార్కెట్లో తీసుకొని రాబోతున్నారు కదా అయితే లెవెన్ టీ గురించి మాట్లాడినట్టయితే దీనిలో ఎక్స్టెండ్ ర్యామ్ ఎక్స్టెండ్ చేసుకునే ఫీచర్ ఏదైతే ఉంటుందో అది ఉండబోతున్నట్టు తెలుస్తుంది నెక్స్ట్ నుంచి వచ్చేసి వన్ ప్లస్ నైన్ ఆర్టీ అదే వన్ ప్లస్ ఆర్టీ అనే అయితే మన ఇండియాలోకి తీసుకొని రాబోతున్నారు అయితే దీన్ని సిక్స్టీన్త్ డిసెంబర్ రోజు లాంచ్ చేస్తారంటే దాంతో పాటు వీళ్ళకి సమయ ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ కూడా అదే రోజు లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది మరి ఈసారి వీళ్ళు ఎటువంటి ఫీచర్స్ తోటి ఏ ప్రైజ్లో తీసుకొస్తారో చూడాలి దాంతోపాటు మరి కలర్ ఓఎస్ ప్లస్ ఆక్సిజన్ వేసి రెండింటి మర్జైపోయి ఈ మొబైల్ వస్తుందా లేదా చూడాలి నెక్స్ట్ స్వామి గురించి స్వామి వాళ్ళ తొలలోనే షామీ ట్వెల్వ్ అల్ట్రా అనే పేరుతో ఒక మొబైల్ తీసుకొని రాబోతున్నారు దీనికి సంబంధించిన రెండర్స్ అయితే ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి లెవెన్ అల్ట్రాతో పోల్చుకున్నట్టయితే దీని యొక్క డిస్ప్లే సైజ్ అనేది పెద్దగా కల్పించేస్తుంది దాంతోపాటు షామిట్వెల్వ్ ట్వెల్వ్ ఎక్స్ అనే పేరుతోటి కూడా ఒక కొన్ని మొబైల్స్ తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది నెక్స్ట్ స్వామి గురించి వాళ్ళు తొలలోనే వీళ్ళకి సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ని తీసుకొని రాబోతున్నారు కదా సో దానికోసం ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ని హైర్ అయితే తెలుస్తుంది సో మనకు రెండు వేల ఇరవై నాలుగులో స్వామికి సంబంధించిన ఎలక్ట్రిక్ కార్స్ కూడా మార్కెట్లో కనిపిస్తాయి నెక్స్ట్ వచ్చేసి మైక్రోమాక్స్ గురించి మైక్రోమాక్స్ వాళ్ళు ఈ డిసెంబర్ ఫిఫ్టీన్త్ రోజు వీళ్ళ మొబైల్ని ఒక ఫైవ్ జీ మొబైల్ని మార్కెట్లో తీసుకొని రాబోతున్నట్ైతే తెలుస్తుంది కొంచెం గ్యాప్ ఇచ్చారు మరి ఈసారి మంచి ఫీచర్స్ తోటి మొబైల్ తీసుకొస్తారో చూడాలి మొత్తానికి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో మరి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ